చూడాలన్నా ఇలాంటి సినిమా చూస్తే వాళ్ళకి కొంచెం మినిమం ఇంకిత జ్ఞానం వస్తుంది. నిబ్బా నిబ్బి వాళ్ళకి అర్థం కాదు, మినిమం మెచ్యూరిటీ ఉండాలి, అయితేనే వాళ్ళకి అర్థమవుతుంది. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందన్న, మన ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. సో ఫ్యామిలీ తోటి చూడండి, ప్రతి ఒక్కరికి ఒక్కరిలో చేంజ్ వస్తుంది. అమ్మాయిలు మీకు దండాలు తల్లి, కొంచెం చూడండి సినిమాలు, మారండి మా లాంటి వాళ్ళతో ఆడుకోవద్దు. సో చూడండి, అన్నా 3 అవర్స్ పుష్ప 3 అవర్స్ ఉంది, బోర్ కొట్టలేదు, ఇది కూడా బోర్ కొట్టలేదు. లవ్ స్టోరీ అన్న అంటే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే లవ్ స్టోరీ కాబట్టి ఎక్కడా బోర్ అనిపించలేదు అన్న. నాకైతే 1% కూడా బోర్ లేదు, మంచిగుంది కామెడీ లవ్ సీన్ కానీ అన్న. వాడే అంటే అన్న చెప్తున్నా కదా, నిబ్బాని బిల్లకి అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు అతను ట్రూ లవర్ అని అర్థం చేసుకుని హీరో క్యారెక్టర్ ఇచ్చారు. పక్కన ఎవడో కిసులు పెడితేనో చేస్తేనో అతను హీరో అయిపోడనా? యాక్టింగ్ కావాలి, కంటెంట్లో ఆయన క్యారెక్టర్లో వెయిట్ ఉండాలి. సో హీరో ఆనంద్ ఎవరుకుండానన్నా, ఇలాంటి నెగిటివ్ స్ప్రెడ్ చేయొద్దు. చాలా బాగుంది మూమెంట్, 4 ఇస్తానా 5కి. ఎలా ఉంది బ్రో మూవీ? మేబీ బాగుంది, ఐ లైక్ ఇట్. ఎందుకో నేను ఇప్పటివరకు అలాంటి పిచ్చ ప్రేమ అను ఎప్పుడు టచ్ అవ్వలేదు, కానీ ఏమో బాగా అనిపించింది. కళ్ళకు కట్టినట్టు పక్కనోడు జీవితాన్ని ఎంజి అయిపోవడం కళ్ళకు కట్టినట్టు చూసానేమో అనిపించింది దగ్గరగా. ఏ పాయింట్ అంటే ఆడి జీవితం ఒక సిన్సియర్గా ప్రేమించిన జీవితము పోయింది, వాడుకుని దొబ్బిన జీవితం కూడా పోయింది. అది అది సినిమా అందరు గర్ల్స్ కాదులే అన్న, అందరూ అలా ఉంటారేంటి? కొంచెం వాడుకుని దొబ్బే అమ్మాయిలు అందరూ అంతే. చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్ చేశాడు. నేను అసలు ఎక్స్పెక్ట్ ఆయన సినిమాలు ఎప్పుడు చూడలేదు, నెక్స్ట్ లెవెల్ చేశాడు ఆయన సినిమా. నేను ఎక్స్పెక్ట్ అదేంటి, యు ఆర్ లివ్డ్ ఇట్ అనే ఒక డైలాగ్ ఉంటుంది కదా, యు ఆర్ అన్ యాక్టర్ బ్రో, యాక్టర్ ఆయన ప్రూవ్ అన్ యాక్టర్, ఈ సినిమాతో ప్రూవ్ అన్ యాక్టర్. అండ్ ఏమో అనిపించింది విజయ్ దేవరకొండ పేరు, అలా ఏం లేదులే కానీ అనిపించింది. బట్ వరస్ట్ క్యారెక్టర్ ఆఫ్ హీరోయిన్, వరస్ట్. ఎందుకు వరస్ట్ అనిపించింది అంటే ఆమె ప్లస్ పాయింట్ సినిమాకి, కానీ వరస్ట్ అనిపించింది. ఓవరాల్గా బాగుంది సినిమా, పక్కనోడి జీవితం మీకు హ్యాపీగా. సింగిల్స్ అయితే సింగిల్స్కో మాట చెప్తా, కపుల్స్కో మాట చెప్తా. సింగిల్స్ అయితే హ్యాపీగా వచ్చి పక్కనోడి జీవితాన్ని మొడ్డ కుడిపించుకోవడం అంత దగ్గరగా చూడండి వచ్చి. లవర్స్ అయితే అదేంటి, ఎవరైతే బుజ్జి కన్నా నిబ్బా నిబ్బీలు ఉంటారో వాళ్ళందరూ విడిపోయి బయటకు వచ్చేస్తారు సినిమా చూసి, ఎందుకంటే పక్క గొడవ అవుతుంది నాకు తెలిసి. అలా ఉంటుంది సినిమా, బంకులు కొట్టుకుని చూస్తారు. కొన్ని కొన్ని సీన్స్ కానీ అందరికీ చాలా మంది కనెక్ట్ అవుతుంది. లేదు లేదు, సెకండ్ హాఫ్లో కొద్దిగా తగ్గింది, మరీ అంత మొత్తం తగ్గదని చెప్పలేదు కానీ కొద్దిగా తగ్గింది. సినిమాలో అంటే విజయ్ దేవరకొండ కంటే ఆనంద్ దేవరకొండ యాక్టింగ్ చాలా బాగా చేశాడు. విజయ్ దేవరకొండ వాళ్ళ అన్న చూసి తమ్ముని చూసి నేర్చుకోవాలి ఆనంద్ దేవరకొండని. అంటే ఎలాంటి స్టోరీ సెలెక్షన్ చేసుకోవాలి, ఎలాంటి స్టోరీస్ తీసుకోవాలి, డైరెక్షన్ ఎట్లా అంటే యాక్టింగ్ ఎట్లా చేయాలి, వాళ్ళ తమ్ముని చూసి నేర్చుకోవాలి. స్టోరీ అయితే చాలా బాగుంది, స్టోరీ కొత్తగా ఏం కాదు, స్క్రీన్ ప్లే ఎట్లుందో స్క్రీన్ ప్లే బాగా తీశాడు. అంటే నెక్స్ట్ ఏమవుతుందో, నెక్స్ట్ స్టోరీ ఏమవుతుందో బాగా చూపెట్టారు. దయచేసి అమ్మాయిలకి చెప్పేది ఏంటంటే జెన్యున్గా లవ్ చేయండి, అమ్మాయిలు మోసం చేయకండి, అబ్బాయిలు మోసం చేయకండి, జెన్యున్గా లవ్ చేయండి. అదొకటి చెప్పాడు సినిమాకు, సినిమా చాలా బాగుంది.